వెల్కమ్ టు సులక్ష్మణ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో సెకండ్ బీకామ్ థర్డ్ సెమిస్టర్ నుండి బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్ అనే సబ్జెక్ట్ నుండి జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు గురించి చెప్పదలుచుకున్నాను. నాబార్డ్ NABARD నాబార్డ్ గురించి చెప్పదలుచుకున్నాను. దీని గురించి చెప్పే ముందు ఒక్కసారి బ్రీఫ్గా హిస్టరీ ఒకసారి తెలుసుకుందాం. మొట్టమొదటిసారిగా చూసుకున్నట్లయితే 1975లో భారత ప్రభుత్వం అప్పటి ప్రధానమంత్రి శ్రీమతి స్వర్గీయ ఇందిరాగాంధీ గారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రకటించినటువంటి 20 సూత్రాల ఆర్థిక కార్యక్రమంలో భాగంగా గ్రామీణ బ్యాంకింగ్ వ్యవస్థలను నిర్మించాలని చెప్పి ప్రభుత్వం సంకల్పించింది. తదనుగుణంగా ఎం నరసింహం గారి అధ్యక్షతన నియమించిన వర్కింగ్ గ్రూప్ ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు స్థాపించవలసిన ఆవశ్యకతను జూలై 30, 1975లో తమ నివేదికలో వివరించారు. ఇది ఒక ప్రారంభంగా మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ 1979 మార్చిలో కాప్రికార్డ్ కమిటీ అని నియమించింది. ఈ కమిటీ సలహాను అనుసరించి 1982 జూలై నెలలో జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి బ్యాంకు నెలకొల్పబడింది అని చెప్పొచ్చు. గ్రామీణ ప్రపత్తికి సంబంధించిన రిజర్వ్ బ్యాంక్ నిర్వర్తించే విధులన్నింటినీ కూడా ఈ బ్యాంకుకి ట్రాన్స్ఫర్ చేయబడింది, అంటే బదిలీ చేయబడింది. వ్యవసాయానికి పరపతిని అందించడం ద్వారా వ్యవసాయ మరియు గ్రామీణ సమగ్ర అభివృద్ధికి తోడ్పట్టే నాబార్డ్ యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చును. వ్యవసాయం గ్రామీణాభివృద్ధికి పరపతిని అందజేయ సంస్థలకు రీఫైనాన్స్ ఈ బ్యాంక్ అందజేస్తుంది. అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్షంగా గ్రామీణ ప్రాంతంలో రైతులకి ఇది సాయం అందించకుండా పరోక్షంగా అందిస్తుంది. అంటే గ్రామీణ ప్రాంతంలో రైతులకు ఎవరైతే వ్యవసాయ పరపతి బ్యాంకులు ఉన్నాయో వాటికి ఇది ఫైనాన్స్ సదుపాయాన్ని అందజేస్తుందని మనం చెప్పుకోవచ్చు. సహకార పరపతి సంఘాలకు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు పరపతి సౌకర్యాలు అందించడంతో పాటు వాటిపై పర్యవేక్షణ బాధ్యత కూడా ఈ బ్యాంకు పరిధిలోనే ఉంది. ఒక్కసారి ఈ నాబార్డు లక్ష్యాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే దేశం మొత్తం మీద ఒకే విధంగా ఉండేటట్లు పరపతి పంపిణీ వ్యవస్థను చేయడం, అదేవిధంగా నిర్వహించడం, అలాగే ఒకే సంస్థ ద్వారా గ్రామ ప్రాంతాలలోని ప్రజలకు కావలసిన పరపతి అవసరాలు తీరేటట్లు పరపతి పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేయడం, నిర్వహించడం, అదేవిధంగా నిధులను సక్రమంగా వినియోగించడం కోసం ఒక రుణగ్రస్తునికి ఒకే విత్త సంస్థ ఉండేటట్లు చూడటం అనేటువంటి లక్ష్యాలు ఈ నాబార్డుకి కలవు. ఆర్థిక వనరులు ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం దీని యొక్క అధీకృత మూలధనం 5,000 కోట్లుగా మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా అతి త్వరలో దీనిని 30,000 కోట్లకు అధీకృత మూలధనాన్ని పెంచాలన్నటువంటి ప్రతిపాదన కూడా ఉంది. నాబార్డు కేంద్ర ప్రభుత్వం నుంచి, స్థానిక సంస్థల నుంచి, వాణిజ్య బ్యాంకుల నుండి కూడా డిపాజిట్లను స్వీకరిస్తుంది. ఇప్పటి వరకు కూడా ఇతర దేశాల నుంచి కూడా ఇది రుణాలను తీసుకుంటుంది. ఆ విధంగా చూసినట్లయితే అమెరికా, ఇంగ్లాండ్, పశ్చిమ జర్మనీ, నెదర్లాండ్స్ మొదలగు దేశాల నుండి కూడా చాలా మటుకు రుణాలని నాబార్డు పొందడం జరిగింది. దీని యొక్క నిర్వహణగానే మనం ఒకసారి చూసుకున్నట్లయితే డైరెక్టర్ బోర్డు ఆజమాయిషుల్లోని ఈ నాబార్డు ఉంటుంది. ఈ బోర్డులో కేంద్ర ప్రభుత్వం నియమించబడిన చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఉంటారు. ప్రస్తుతం నాబార్డుకి చైర్మన్గా డాక్టర్ జిఆర్ చింతల గారు వ్యవహరిస్తున్నారు. ఈ నాబార్డు యొక్క విధులు కానీ ఒకసారి మనం చూసుకున్నట్లయితే ప్రజలకు ఎవరైతే వ్యవసాయదారు ఉన్నారో, లేకపోతే ఎవరైతే గ్రామీణ ప్రాంతాలు రుణాలు కావాల్సి ఉన్నారో, వాళ్ళకి డైరెక్ట్గా రుణాలు ఇవ్వకుండా వాళ్ళకి ఎవరైతే రుణాలు ఇస్తారో వాళ్ళకి ఇది సహాయం అన్నది, ఫైనాన్స్ సహాయం అన్నది చేయడం జరుగుతుంది. వ్యవసాయ పరపతి విభాగం ద్వారా సహకార రంగం యొక్క పనితీరులను పర్యవేక్షిస్తుంది. ఎప్పటికప్పుడు కూడా ఇది మొత్తం వ్యవసాయ బ్యాంకులన్నింటినీ కూడా మానిటైజ్ అనేది చేస్తూ ఉంటుంది. అదేవిధంగా ఋతువులను బట్టి వ్యవసాయ అవసరాలకు, పంటలను మార్కెట్ చేసుకోవడానికి, ఎరువుల కొనుగోలుకు, సహకార చక్ర ఫ్యాక్టరీ నిర్వహణ మూలధనానికి నిధులు సమకూర్చడానికి నాబార్డ్ రాష్ట్ర సహకార బ్యాంకులకు స్వల్పకాలిక రుణాలను కూడా అందజేస్తుంది. సో ఇటువంటి అవసరాలు అంటే ఇవన్నీ కూడా స్వల్పకాలానికే కావాలి రైతులకి, కాబట్టి వాళ్ళ కోసం చెప్పి స్వల్పకాలిక సహాయం కూడా ఈ యొక్క బ్యాంకులకి అందజేస్తుంది. దీని యొక్క కార్యకలాపాలు మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇప్పుడే చెప్పినట్లు మొట్టమొదటిది స్వల్పకాలిక రుణాలు. అంటే ముఖ్యంగా ఇది నాబార్డు రాష్ట్ర సహకార బ్యాంకులకు స్వల్పకాలిక రుణాలని మంజూరు చేస్తుంది. అది ఎందుకంటే ఇప్పుడు చెప్పాం కదండి, పండించిన పంటలు మార్కెట్లో అమ్ముకోవడం కానీ, లేదంటే ఎరువులు కొనడానికి కానీ, పంపిణీ చేసుకోవడానికి కానీ,
ఎప్పటికప్పుడు ఋతువుల ప్రకారం వ్యవసాయం చేసుకోవడం కానీ రైతులకు ఆర్థిక సహాయం చేసేటువంటి బ్యాంకులకి ఇది సహాయం చేస్తుంది. అదేవిధంగా మధ్యకాలిక దీర్ఘకాలిక రుణాలు కూడా ఇస్తుంది. ఈ యొక్క నాబార్డు మధ్యకాలిక దీర్ఘకాలిక రుణాలు కూడా మంజూరు చేస్తుంది. దీర్ఘకాలిక రుణాలు సహకార సంస్థలకు వాటి మూలధనానికి సమకూర్చుకోవడానికి మంజూరు చేస్తుంది. ఈ యొక్క రుణాలను అందించే బ్యాంకులకు నాబార్డు రీఫైనాన్స్ సౌకర్యాన్ని కల్పించి గ్రామీణ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. అదేవిధంగా నాబార్డు రాష్ట్ర ప్రభుత్వాలకు మంజూరు చేసే రుణాల ఆధారంగా ఆయా ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో తగినన్ని సహకార సంస్థలను స్థాపించడానికి కూడా వీలవుతుంది. అదేవిధంగా ఇంకా వీటి యొక్క కార్యకలాపాలు మనం చూసుకున్నట్లయితే పథకాలు రుణాలు రీఫైనాన్సింగ్ చేస్తుంది. అంటే నాబార్డు వివిధ నీటిపారుదల తదితర వ్యవసాయ పనుల కోసం రీఫైనాన్సింగ్ సహాయాన్ని కూడా అందిస్తుంది. ఇందులో ఎక్కువ భాగం రుణాలు వ్యవసాయ యాంత్రీకరణ, పండ్ల తోటల పెంపకం, పౌల్ట్రీ మొదలైన వాటికి సంబంధించినగా మనం చెప్పుకోవచ్చును. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుకు కూడా ఈ యొక్క నాబార్డు రుణాలని అందజేస్తుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకాల అమలుకు కూడా సహాయం చేస్తుంది. అంటే ఐఆర్డీపీ అంటాం కదండి, సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకం అంటే ఐఆర్డీపీ, వీటికి కూడా ఇది సహాయం చేస్తుంది. అంతేకాకుండా ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు కూడా సాయం చేస్తుంది. అంటే ప్రాంతీయ నగర గ్రామీణ బ్యాంకులు స్థాపించడానికి, నిర్వహించడానికి ఈ యొక్క నాబార్డు సహాయాన్ని అందజేస్తుంది. సో ఈ విధంగా వీటి తాలూకా కార్యకలాపాలు మనం చెప్పుకోవచ్చు. ఇంకొక ముఖ్యమైన కీలకమైన విషయం ఏంటంటే 1999-2000 గ్రామీణ పరపతిని పెంచడానికి కిసాన్ క్రెడిట్ కార్డు పథకాన్ని నాబార్డు అమలు పరిచింది అని చెప్పుకోవచ్చు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు ఎక్కువ సంఖ్యలో కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయాలని చెప్పి నాబార్డు ఆదేశించడం జరిగింది. సో ఈ విధంగా నాబార్డు యొక్క విధులు కానీ కార్యకలాపాలు కానీ దీని తాలూకా స్ట్రక్చర్ కానీ చెప్పచ్చు. అయితే ఇప్పటికీ కూడా ఈ నాబార్డు కొన్ని సమస్యలని లేదా కొన్ని సవాల్ని ఎదుర్కొంటుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అవి చూసుకున్నట్లయితే మొట్టమొదటిది వివిధ పరపతి సంస్థల మధ్య పరస్పర అవగాహన లేకపోవడం. అంటే వాణిజ్య బ్యాంకులు ఉన్నాయి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు ఉన్నాయి, సహకార బ్యాంకులు ఉన్నాయి, కానీ వీటి మధ్య పరస్పర అవగాహన అనేది లేదు. ఒకే జయం కోసం కృషి జరుపుతున్న ఈ సంస్థలకు ఒకరి పట్ల మరొకరికి సద్భావన లేదు, సదవగాహన లేదు. నాబార్డు తన లక్ష్యాన్ని సాధించవాలంటే ఈ సంస్థల మధ్య ఖచ్చితంగా సయోధ్య అనేది సాధించి తీరాలి అని మనం చెప్పుకోవచ్చును. అంతేకాకుండా సహకార సంస్థల సామర్థ్యాన్ని పెంచడం, అంటే శిక్షణ పొందిన సమర్థవంతమైన సిబ్బందిని నియమించి సహకార పరపతి సంఘాల నిర్వహణ సామర్థ్యాన్ని పెంచవలసినటువంటి ఆవశ్యకత కూడా ఎంతైనా ఉందని మనం చెప్పుకోవచ్చును. ఇంకొక ముఖ్యమైన సమస్య మనం చూసుకున్నట్లయితే గడువు దాటిన రుణభారం. అంటే గ్రామీణ పరపతిని అందిస్తున్న అన్ని ఏజెన్సీలు గడువు దాటిన రుణభారంతో అడుగు ముందుకన్నది వేయలేకపోతున్నాయి. సో ఈ భారాన్ని తగ్గించాల్సిన బాధ్యత ఈ నాబార్డు మీద ఉండడంతో ఇది ఒక చిక్కు సమస్య కింద మారిందని చెప్పవచ్చును. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క నాబార్డు మన దేశంలో పోషించినటువంటి పాత్ర ఈ యొక్క పేద ప్రజలకి కానీ, లేదంటే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి కానీ, లేదంటే గ్రామీణ రైతుకు కానీ, లేదా వ్యవసాయానికి కానీ, చిన్న తరహా పరిశ్రమలకు కానీ నాబార్డు అందించిన సహాయం చాలా గొప్పదిగా మనం చెప్పుకోవచ్చును. అయితే ఇంకొద్దిగా పటిష్టమైన చర్యలు తీసుకోవడం ద్వారా ఈ యొక్క దేశం యొక్క గ్రామీణ ఆర్థిక వ్యవస్థని ఇంకా పటిష్టం చేయాల్సినటువంటి ఆవశ్యకత నాబార్డు మీద ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదు. థ్యాంక్ యూ.